मन अम्मा हास्टल वदा कदा अक्कड़ अम्मा एलाो एम बंगार तल्ली अन्नो एम का अम्मा हास्टल वाल स्ने परचय से अन्न तीन पनको इनको पनो मनमेला चवे कहींसम मन अम्मा चुनी ఏంటమ్మా సోని ఇంకా పడుకోలేదా నీ ఫ్రెండ్స్ అంతా పడుకున్నారు కదా ఎల్లు పడుకో ఎల్లు अरे मर तिना अन्न तीन नीलोजे जॉन अवा नी पेरे सोनी अक्का सोनीना एम का ఏడవకు మొదట్లో అందరికి భయంగానే ఉంటుంది తర్వాత అలవాటు అవుతుంది రా తినడానికి వెళ్దాం కొంచెం జరుగురా తినురా తల్లి ఎప్పుడు తిన్నావో ఏమో కొంచెమైనా తిను ఆకలిగా ఉంటుంది నాకు తినాలని లేదక్క ఏం కావాలి కొంచెం తిను నాకు ఇక్కడ ఉండాలని లేదక్క అందరూ ఇలా రండిరా తిన్నావా అక్క తిన్నా మీరు తిన్నారా ఆ తిన్నా మీ క్లాస్ అమ్మైరా అవునా హాయ్ నీ పేరేంటి హాయ్ ఫ్రెండ్ సోని అక్కడ కూర్చుందాం పద జుటేంద్ర అలా ఉంది వేద్దాం కూర్చోండి ఆ మెల్లిగా చదువుకుందాం పద An abbreviation is an incident or way of the behaving that is not the typical. It became very clear that the incident was not just an abbreviation. It is not just a single incident. సరేరా నేను వెళ్తున్నాను బై సరే అక్క ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమంతన నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును ఏంటి స్కూల్ కి రావడం లేదా రాణి ఇది ఎక్కట్లేదే రాణి నీ మగ్గి ఇక్కడ పెడుతున్నానే ఏ త్వరగా రండి టీచర్ అటెండెన్స్ తీసుకుంటారు నువ్వు వెళ్ళు ఇంకంతసేపు నీ ఉన్న చూసుకుంటా అంతే మేడం అటెండెన్స్ తీసుకుంటారు త్వరగా రండి అసలు నువ్వు నా దువ్వెన ఇక్కడ పెట్టాను
యద్దం పట్టుకొని బొట్టు పెట్టుకో పట్టుకో పట్టుకో దుప్పట మడత పెట్టకపోతే మేడం ఖచ్చితంగా తిడుతుంది ఏ ఉండండి నేను కూడా వస్తాను ఏంటి సార్ స్కూల్కి రావా నేను రాను మీరు వెళ్ళండి నాకు ఒంట్లో బాగాలేదు మరి అందరూ వెళ్తున్నారు నేను తర్వాత వస్తాను మీరు వెళ్ళండి సరే అయితే ఏంటి సోని ఇంకా పడుకొని అన్నావా లేవలేదా ఆగు వస్తున్నాను తీస్తున్నానుండు క్లాస్లో నుంచోబెట్టేసిందే బాబు కాల్ని ఎప్పుడు వచ్చేస్తున్నాయి సరే గాని అన్నం తిన్నావా లేదా ఆకలిగా లేదు ఎందుకు ఏ తినాలనిపించలేదు నన్ను క్లాస్లో ఎవరైనా అడిగారా ఆహా అడగలేదు అట్లు బోయంగా ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా పగడాల చెమ్మ చెక్క పందిరేయంగా చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు బోయంగా ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా పగడాల చెమ్మ చెక్క పందిరేయంగా చెమ్మ చెక్క ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా పగడాల చెమ్మ చెక్క పందిరేయంగా రామ్మ చెమ్మ చెక్క ఆడుకుందాం చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు బోయంగా ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా పగడాల చెమ్మ చెక్క పందిరేయంగా చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు బోయంగా ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా పగడాల చెమ్మ చెక్క పందిరేయంగా ఇందు ఇందు లే ఇందు ఇందు లే ఏంటి సోని కనిపించట్లేదు అవును రాత్రి కూడా ఇక్కడ కదా పడుకుంది అరే బ్యాగ్ కూడా కనిపించట్లేదు అవును మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇందు మేడమ్స్ కన్ఫర్మ్ చేద్దామా వద్దు ఎందుకంటే మళ్ళీ ఆమెను స్కూల్ నుండి డిస్మిస్ చేస్తారు ముందే వాళ్ళ చాలా పేద కుటుంబం వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడతారు మనమే ఏదో ఒకటి చేద్దాం మనమే వెతుకుదాం మనిద్దరమా వద్దొద్దు రూపం తీసుకొని వెళ్దాం సరే పద సరేరా తొందరగా వేసుకో రూప రూప సోని కనిపించట్లేదు సోని కనిపించట్లేదు నడు వెళ్ళి వెతుకుదాం ఇప్పుడు ఏం చేద్దాం మనం వెళ్ళి వెతుకుదాం దాదండి
లక్ష్మక్క లక్ష్మక్క సోని కనిపించట్లేదు. వామ్ము ఇంత రాత్రి ఎక్కడ పోయింది? ఎలా వెళ్ళిందో తెలియదు అక్క, నైట్ అంతా ఏడుస్తా కూర్చుంది. బ్యాగ్ కూడా కనిపించడం లేదు. రూమ్ అంతా చూసారా? వెతికినా వెళ్ళెత్తుకుదాం రా. పదండి మరి వెతుకుదాం. పద అక్క. వాచ్మెన్ పడుకున్నాడు, లేస్తాడేమని. ఆయన పడుకున్నట్లే. ఇక్కడ ఎవరైనా చిన్నపిల్ల వెళ్ళడం చూసారా? నాకు పని పాటలు లేదు అనుకున్నావమ్మా. ఇక్కడ ఎవరైనా అమ్మాయి వెళ్ళడం కనిపించిందా? అలా కోపడకండి అంకుల్. ప్లీజ్ అంకుల్. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇంకెక్కడ వెతకాలి? ఎక్కడా కనిపించట్లేదే. ఎటు వెళ్ళిపోయిందో ఏంటో. సోనీ, అరే రండి, సోని ఇక్కడనే ఉంది. సోని కనిపించింది, రండి తొందరగా రండి. సోని సోని సోని, ఏమైపోయావు సోని? ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం ఎన్ని ప్లేసులు వెతికాము. ఎవరికి చెప్పకుండా ఇంత దూరం ఎందుకు వచ్చావు? హాస్టల్కి పోదాందా? నేను రాను. అలా కాసోని, హాస్టల్ నుంచి పారిపోయేస్తే ఎలా? కనీసం నువ్వైనా అమ్మా నాన్నల గురించి ఆలోచించు. సోని, నువ్వు మంచి చదువుకుంటేనే కదా మీ ఇంటి పరిస్థితులను మార్చగలుగుతావు. నీ ఇంటి చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను చూసి మెచ్చుకుంటారు. నువ్వు ఇప్పుడు హాస్టల్కి రాకపోతే మనమంతా ఓడిపోయినట్టే. అమ్మో, ఈ దేవుడే మమ్మల్ని కలిపాడు. లేకపోతే సోని మాకు కనిపించేదే కాదు. దూకై దూకై రంగంలోకి దూకై, ధైర్యంతో కదిలై రణరంగంలో అడుగై, కోరికే మొదలై ఆశలే ఉప్పొంగెలే, విజయం నీదై లక్ష్యమే నీ గమ్యమై, కోరికే మొదలై ఆశలే ఉప్పొంగెలే, విజయం నీదై లక్ష్యమే నీ గమ్యమై. దూకై దూకై రంగంలోకి దూకై, ధైర్యంతో కదిలై
రణరంగంలో అడుగై జరిగినవన్నీ మరచి వెళ్ళేటంటి దారిలో వడిదుడుకులకు ఎదురై నిలుస్తున్న నీ స్ఫూర్తిని చాటి చెప్పుదాం యువతకి స్ఫూర్తిని ఇద్దాం ప్రగతికి చాటి చెప్పుదాం యువతకి స్ఫూర్తిని ఇద్దాం ప్రగతికి దూకై దూకై రంగంలోకి దూకై ధైర్యంతో కదిలై రణరంగంలో అడుగై ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా పగడాల చెమ్మ చెక్క పందిరేయంగా చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు బోయంగా ఆరగించంగా